పాత పింఛన్ పథకం పునరుద్ధరణ కోసం ఎన్పీఎస్ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. క్విట్ ఎన్పీఎస్, రీస్టోర్ ఓల్డ్ పెన్షన్ హ్యాష్ ట్యాగ్లతో ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ చేశారు. హైదరాబాద్ జల సౌధలో ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 70 లక్షల పైచెలకు భాగస్వామ్య పింఛనుదారులు పాల్గొన్నారని సిపిఎస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మన డిమాండ్స్ ని ట్విట్టర్ రూపంలో మన నిరసన తెలుపుతున్నాము. మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత వివిధ రాష్ట్రాలకు కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. ఉన్న పాత పెన్షన్ విధానాన్ని మొత్తం రూపమాపేసి కొత్త విధానాన్ని మా మీద రుద్దారు. దానివల్ల ఉద్యోగులకు ఎలాంటి భద్రత లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా సరిగా లేదు. ఎంప్లాయీస్ చనిపోతున్నారు, వాళ్ళకి మినిమం గ్యారంటీడ్ పెన్షన్ కూడా లేడం వల్ల వాళ్ళకి 800 రూపాయలు మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నారు. ఎన్పిఎస్ నో పెన్షన్ స్కీమ్ ఒకటి రావడం జరిగింది. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ తీసుకుని అలాగే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ తోటి దీన్ని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దానిపైన వచ్చిన అమౌంట్ ని ఉద్యోగి ఎప్పుడైతే రిటైర్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 ఏళ్లు జాబ్ చేసిన సిపిఎస్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ ద్వారా ఎంత అమౌంట్ పొందుతున్నారు అన్నది ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళని మేము పర్సనల్ గా అప్రోచ్ అయ్యి కనుక్కుంటే వాళ్ళకు 1000, 1500 అలాగా నామినల్ గా అమౌంట్ వాళ్ళకి పెన్షన్ ద్వారా పొందుతున్నారు అని చెప్పినప్పుడు మాలో ఒక ఉద్యోగ భద్రత లేదు అన్నది మాకు అర్థమైంది. ఎవ్రీ ఇయర్ 1 సెప్టెంబర్ కి మేము అందరం బ్లాక్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అటు ఉద్యోగులకు భద్రత లేదు, పోనీ గవర్నమెంట్ కు కూడా ఏదైనా ఉపయోగపడుతుందా అంటే అది కూడా లేదు. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఉపయోగం. ఈ మా శాలరీ నుంచి 10% డిడక్ట్ చేసి అది ఒక షేర్ మార్కెట్ లో పెట్టి ఉద్యోగ కాలం మొత్తం అయిపోయినాక దాని మీద డిపెండ్ అయ్యి వచ్చే డబ్బు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. నెలకి 500 నుంచి 1000 రూపాయల పెన్షన్ తోటి ఏ విధంగా బ్రతుకుతాము? సో అలాంటివి కొన్ని కొన్ని ఓల్డ్ పెన్షన్ లో ఉండేటివి అదే సిపిఎస్ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్, ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా మినిమం పెన్షన్ అని, గ్రాటిట్యూ అని, హెల్త్ స్కీమ్ లాంటివి ఏదైనా కల్పిస్తే చాలా అందరం సంతోషంగా ఉంటాం.